రోజు మనం వృత్తం అంటే ఏమిటో నేర్చుకుంటాం రండి ఒక కృత్యం చేద్దాం మనం పెన్సిల్ని తీసుకొని దారంతో కట్టివేద్దాం కాగితంపై ఒక చోట దారం యొక్క ఒక చివరను పట్టుకుని ఉంచి దారంను లాగి పెన్సిల్తో ఒక ఆకారాన్ని గీస్తే మనకు ఒక వృత్తం అనగా సర్కిల్ లభిస్తుంది మనం దారం యొక్క పొడవును సమానంగా ఉంచాము కాబట్టి వృత్తంలోని అన్ని బిందువులు ఈ స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉన్నాయని చెప్పగలము వృత్తం యొక్క కొన్ని ఇతర ఉదాహరణలు నాణం చక్రం రొట్టె గాజు మొదలైనవి మీ చుట్టుపక్కల చూసి వృత్తంకు మరికొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా ప్రయత్నించండి వృత్తం ఒక సంవృత వక్రం దీనిపై ఉన్న ప్రతి బిందువు ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉంటుంది స్థిర బిందువుని కేంద్రం అనగా సెంటర్ అంటారు ఇచ్చిన ఆకృతిలో బిందువు ఓ వృత్తం యొక్క కేంద్రం ఏ వృత్తాన్నైనా మనం దాని కేంద్రంతో గుర్తిస్తాము అని గుర్తుంచుకోండి కేంద్రం నుండి వక్రరేఖకు గల దూరాన్ని వ్యాసార్ధం అనగా రేడియస్ అంటారు లేదా వృత్తంపై ఒక బిందువుని కేంద్రాన్ని కలిపే రేఖాఖండాన్ని వ్యాసార్థం అని మనం చెప్పగలం ఇచ్చిన చిత్రంలో రేఖాఖండం ఏ కేంద్రం ఓ మరియు వృత్తంపై ఉన్న బిందువు ఏను కలుపుతుంది కాబట్టి ఇది వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది వక్రరేఖపై వేరే బిందువు తీసుకుంటే అంటే బి సి డి వంటివి ఈ బిందువులన్నీ బిందువు ఓ నుండి బిందువు ఏకి మధ్య ఉన్నంత దూరంలోనే ఉన్నాయి అంటే మనం ఏం చెప్పవచ్చంటే ఓఏ ఈజీ ఈక్వల్ టు ఓబీ ఈజీ ఈక్వల్ టు ఓసీ ఈజీ ఈక్వల్ టు ఓ డి అని కాబట్టి వృత్తం యొక్క వక్రరేఖలోని ప్రతి బిందువు కేంద్రం నుండి సమాన దూరంలో ఉంటుందని మనం చెప్పొచ్చు ఇక్కడ మరొక ప్రత్యేక విషయం ఉంది ఇక్కడ మనం చూడవచ్చు ఏ ఓ మరియు డి అన్నీ ఒకే వరుసలో ఉన్నాయని లేదా మనం రేఖాఖండము ఏడి వృత్తం యొక్క కేంద్రం ఓ గుండా వెళ్తుందని చెప్పొచ్చు ఇటువంటి రేఖాఖండాన్ని వ్యాసం అంటే డయామీటర్ అంటారు ఏదైనా వృత్తం యొక్క వ్యాసం వ్యాసార్థానికి రెండు రెట్లుంటుంది మనం వృత్తంలోని ఏ రెండు బిందువులను కలిపినప్పుడు దీంతో తయారైన రేఖాఖండాన్ని వృత్తం యొక్క జ్యా అంటే కాడ్ అంటాము ఇక్కడ ఏసీ ఏబి బీసీ బీడి మొదలైనవి రేఖాఖండాల యొక్క వృత్తజ్య వ్యాసం వృత్తం యొక్క రెండు బిందువులను కలుపుతుంది కాబట్టి ఇది కూడా ఒక వృత్తజ్య అవుతుంది ఇప్పుడు వృత్తం యొక్క ఏ నుండి వరకు గల భాగాన్ని చూడండి మనం ఒక వృత్తం యొక్క ఏదైనా భాగాన్ని దాని చాపం అంటే ఆర్క్ అని పిలుస్తాము ఇక్కడ చూపిన భాగం చాపం ఏబీ దీన్ని మనం ఈ విధంగా వ్యక్తపరచవచ్చు మనం ఏబీని సరళ మార్గంతో కలిపితే ఏర్పడే రేఖాఖండం ఏబీ మరియు చాపం ఏబీ కలిపి వృత్తం యొక్క వృత్తఖండం అనగా సెగ్మెంట్ ఆఫ్ సర్కిల్ ఏర్పరుస్తాయి అనగా వృత్తం యొక్క ఒక జ్య మరియు అనురూప చాపంతో ఏర్పడే భాగాన్ని వృత్తఖండం అంటాము కాని మనం ఏ మరియు బీని కేంద్రం ఓ కలిపితే వ్యాసార్థం ఓఏబి మరియు చాపం ఏబీతో త్రిజ్యాంతరం అనగా సెక్టర్ ఏర్పడుతుంది ఈ విధంగా ఏవైనా రెండు వ్యాసార్థాలు మరియు అనురూప చాపంతో ఏర్పడే వృత్తం యొక్క భాగాన్ని త్రిజ్యాంతరం అంటారు మనం చూస్తే వ్యాసం వృత్తాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది వీటిలో ప్రతి ఒక్క భాగాన్ని అర్ధవృత్తం అనగా సెమీ సర్కిల్ అంటారు ఈ విధంగా ఇక్కడ ఏబీడి ఒక అర్ధవృత్తం మనం బిందువు ఏ నుంచి మొదలై వృత్తంపై కదిలితే కొద్ది దూరం ప్రయాణించాక మనం అదే బిందువుని చేరుకుంటాము వృత్తం యొక్క చుట్టుకొలత అంటే బౌండరీపై ప్రయాణించిన దూరాన్ని అంటే వృత్తం యొక్క చుట్టుకొలత అనగా సర్కంఫరెన్స్ అంటాము ఈరోజు మనం వృత్తం గురించి నేర్చుకున్నాము తరువాతి వీడియోలో మనం త్రిభుజం చతుర్భుజం మరియు వృత్తానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను పరిష్కరిద్దాం